మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పానీడా స్టార్ హోదాలో వరుస సినిమాల్లో నడుస్తూ దూసుకెళ్తున్నారు. ఆయన ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత తను నటించబోయే ప్రతి సినిమా పానీడా మూవీ అయి ఉండాలని అనుకుంటూ వరుస పానీడా మూవీలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో ఆర్సీ 15 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దాదాపు 70% సినిమా షూటింగ్ ఫినిష్ అయింది. కాకపోతే శంకర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎవరితో సినిమా చేయనున్నారనే విషయంపై ఎంతో కాలం నుంచి సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఈ సందేహాలకు తెరదించుతూ తాజాగా ఆర్సీ 16 పై అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. చరణ్ తదుపరి చిత్రాన్ని ఉపేంద్ర దర్శకుడు బుచ్చుబాబుతో చేయనున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మైత్రి టీం ఓ ట్వీట్ చేసింది. కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే అవుతుంది అని పేర్కొంటూ రామ్ చరణ్ రివోల్వ్స్ అనే ట్యాగ్ ను జత చేసింది. పానీడా స్థాయిలో విడుదల కానున్న చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, రుద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడుంది. మరోవైపు ఆర్సీ 16 ని రామ్ చరణ్ మొదట గౌతమ్ తెనరితో ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని అప్పట్లో టీం ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇకపోతే ఆర్సీ 16 మూవీ సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది ప్రస్తుతం ఇండస్ట్రీలో. ఈ ఆర్సీ 16 నుండి ఒక అప్డేట్ ని ఈ సంక్రాంతికి రివీల్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ మెగా వర్గాలలో వైరల్ గా మారింది.